ఎందుకు వచ్చిండు దానికి బయటికి తీసుకొచ్చాడు ఇచ్చాను ఏం చేస్తున్నావు తీసుకో తీసుకో ఏం రాస్తున్నావు సార్ బయట థర్డ్ పార్టీ పర్సన్ రాపిస్తున్నావు నువ్వు నువ్వు రిటైర్ కాదు ఎస్ఎన్ రమ్మని రమ్మని ఎస్ఐ రిటైర్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ నీకు ఇక్కడ తెలియదా నేను నా రేటింగ్ రాస్తాను ఇక్కడ తెలియదా చూడండి ఇద్దరు ఉన్నాను ఇక్కడికి ఏం పేరు నీది తమాషాలు పడుతున్నా తలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు సండే నాడు పని చేసుకోమని అది చెప్పిండు ఎవరు చెప్పింది నీకు జాయింట్ కలెక్టర్ చెప్పిండ కొట్టు జాయింట్ కలెక్టర్ ఫోన్ కొట్టు కొట్టు జాయింట్ కలెక్టర్ కి ఇదే నీకు గుర్తుందా ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా సరే ఎట్లొచ్చిండో అడుగుతా నేను అప్లికేషన్ ఆగు అన్ని తెలుసుకున్న పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట ఏ ఏ సర్వే నెంబర్ చూడివి ఏం రాస్తుంది పంచనామా తీసుకురామని చెప్పినారా ఇక్కడ లోపలికి హలో 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 ఇది మీరు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రాపించుకోవచ్చా కేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆర్ఐ తెచ్చుకొని రాపించుకోవచ్చా హలో కలెక్టర్ గారు కేసీ గారు మీరు లైన్లో ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో ఇక్కడ ఆర్ఐ ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఒక నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆర్ఐ ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు మేడం ఈ గోట థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కానీ ఏం పేరు బాబు ఇది గిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈజ్ ద థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చేయండి మేడం ఈ హ్యాస్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే నాడు అది కూడా సండే నాడు రేపు ఎంప్లాయీ కాదు కదేనా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సండే నాడు దొరికిందా తలుపులు లాక్ చేసుకొని చేసేదానికి సండే నాడే కూర్చోవాలా అయినా ఇంకొకటి థర్డ్ పర్సన్ నేను ఎవరైనా ఎందుకు రాదు లోపలికి పంచనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండ్ హెడ్ చూసినా నీ హ్యాండ్ హెడ్ నేను ఆయన కూర్చోన్నాడు ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ప్రస్తుతం మీరు అందరినీ మీరు ప్రస్తుతం ఇక్కడ కూర్చున్నావు ఈయన అక్కడ కూర్చుండే ఈయన హ్యాండ్ అంటే ఈయన రాసిండట మరీ టూ మచ్ సండే నాడు ఓపెన్ చేయి ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేసి వస్తే ఈడ పెట్టుకొని సైన్ కట్టి ఇచ్చేసి ఈయనంతా దొంగ ఎవరు లేడు
తెలుసా, నేను ఆరోగ్యం శంకరన్న నేను రాకముందే సైన్ చేపించి ఇచ్చేసిండు. నేను గుత్తా తెగించుకొని నీడి తప్పుడు నేను కొట్లాడి కోట్లు వేసిపించి అవి వేపించి సైన్ చేపిస్తే గుడిది అయ్యప్ప టెంపుల్ దగ్గర మన పెద్దరాయల గుడి కాదు. ఎవరికి ఇచ్చినావు నువ్వు సైన్ చేసి? నాకు ఇచ్చినావా? నాతో సైన్ చేపించినావా? నా లెటర్ వస్తే ఏదని చెప్పి ఎట్లా మర్చిపోతావు నువ్వు? ఇంతకుముందు యమాల పని ఏం చేసిండు సార్ కూడా యమాల అనుకుంటా ఆయన పెట్టుకొని ఎమరో సార్ నేను ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నాను. అరే ఎంత మార్పు వచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తుండంట. ఓ కనపడ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.